యాకోబు పత్రిక 5:19-20 నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యమునందు తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను అని రాయబడింది. అంటే ఇక్కడ ఎవరైనా విశ్వాసులు తప్పిపోయినప్పుడు, సంఘం నుంచి దూరమైనప్పుడు, దేవుని దగ్గర రాకుండా తప్పుకుని పాప మార్గంలో వారు మరలా వెళ్ళిపోయినప్పుడు, దేవుని బిడ్డలైన వారు మనకెందుకు అనుకోకుండా మంచి మార్గంలో వారిని నడిపించినప్పుడు, వారి ఎద్దకెళ్ళి మాట్లాడి వారిని ఏ విధంగా మందిరానికి నడిపించి వాక్యం వినేటట్టు చేసి వారిని తిరిగి మళ్లించినప్పుడు, ఒక పాపిని పాపం నుంచి తప్పించిన వాడుగాను లేక మరణం నుంచి రక్షించిన వాడుగాను అవుతాడు. ఒక ఆత్మను మరి కొత్తగా సంపాదించిన వాడిలాగా అవుతాడు అన్నమాట. తప్పిపోయిన వాడిని అలాగే వదిలేయకుండా ఆ విధంగా చేసినప్పుడు ఆయన పాపములని కప్పబడతాయి, దేవుడు అతన్ని మరలా తిరిగి చేర్చుకుంటాడు. కాబట్టి వాక్యం చెబుతుంది, మనకెందుకు లేని ఊరుకోకుండా ఆ తప్పు మార్గంలో నడుస్తున్న వారిని, సంఘం నుండి తప్పు మార్గంలో నడుస్తున్న వారిని, దేవుని మందిరానికి రాకుండా కూడా దూరం అయిపోయిన వారిని వెళ్ళి మాట్లాడి తన బాధ్యతగా గుర్తెరిగి వారిని వారి అనుకూలంగా వారితో మాట్లాడి దేవుని యొద్దకు మరలా నడిపించినప్పుడు, అనుకూలమయ్యే పనిహిమాలని మాటలు చెప్పకుండా సరైన మార్గంలో సరైన జ్ఞానంతో వారిని నడిపించినప్పుడు వారి తప్పిదాలన్నీ క్షమించబడి వారు మరణం నుంచి మరలా జీవంలోకి దాటుతారు. కాబట్టి ఆ ప్రతిఫలం నడిపించే వారికి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు మాకెందుకులే అనుకుని పోయిన వారిని పోని చూరుకోవటం కాదు, వారి యొద్ద మాట్లాడి వారిని దేవుని మార్గంలోకి మళ్లించి దేవుని చేత దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఒక అగ్నిలో నుంచి లాగండి అనే వాక్యం ఉంది. ఒక అగ్నిలో నుంచి లాగినట్టు లాగండి అంటే నశించిపోవున్న ప్రజల్ని అగ్నిలో నుంచి లాగినట్లుగా ఏ విధంగా అయినైనా ఆ అగ్నిగుండం నుంచి వారిని తప్పించే ఆలోచన కలిగి విశ్వాసం ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని కొరకు నేనేం, చాలామంది విశ్వాసులు హక్కులు పొందుతారు కానీ బాధ్యత ఏంటో గుర్తెరగరు. చాలామంది కుటుంబంలో కుమారులు కూడా అంతే, హక్కులు పొందుతారు కానీ బాధ్యత ఏంటో గుర్తెరగరు. కాబట్టి ఇక్కడ బాధ్యత లేని క్రైస్తవుడు ఉండటం దేవుని చిత్తము కాదు. సంఘంలోనే ఉంటున్నాడు, నీకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక కృపావరం ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఆత్మల పట్టుటకు, వారు తప్పిపోయిన వారిని మరి తిరిగి సమకూర్చుటకు అనేక ఆత్మల పట్టుటకును ఆసక్తి కలిగి ఉండి ఇచ్చినప్పుడు ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించిన వాడు అవుతావు, రక్షణ వైపు నడిపించిన వాడు అవుతావు. కాబట్టి ఆ ప్రతిఫలం దేవుని యొద్దను పొందుతావు. అందుకే నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి గుర్తెరిగి నీ బాధ్యతను కూడా గుర్తెరిగి దేవుని యొద్ద లాభాలు పొందుకోవటం కాదు, బాధ్యతను కూడా గుర్తెరిగి ఉండాలి. నాకెందుకులే అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుని వాక్యం నిన్న బిడ్డలందరూ ఆ విధంగా దేవునికి లోబడి అనేక తప్పిపోవున్న ప్రజల్ని విడిపించేవారుగాను కృతాత్మను దేవుని యొద్దకు సమకూర్చేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. అట్టి హృదయంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని సమాధానం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.